చిత్తూర్ జిల్లా కుప్పం హంద్రీనీవా సాధన కోసం భవిష్యత్ కార్యాచరణపై శాంతిపురంలో టీడీపీ నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్ణయాలపై మరొకసారి కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొనే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కుప్పం బ్రాంచ్ కెనాల్పై టీడీపీ పాదయాత్రకు అనుమతి నిరాకరణపై ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని టీడీపీ ముఖ్య నేతల గృహ నిర్బంధం వైకాపాకు తగదు అని, హౌస్ అరెస్టులపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి చంద్రబాబు లేఖ రాశారని అన్నారు. ముఖ్య నేతల్ని అరెస్ట్ చేసినా సరే హెచ్ఎన్ఎస్ఎస్పై ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలను ఆయా పంచాయతీలలో చేసి తీరుతామని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో వైకాపా నేతలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టువదలని విక్రమార్కులాగా అపర భగీరథంలాగా ఎట్టి పరిస్థితుల్లోనూ కుప్పం నియోజకవర్గానికి హంద్రీ నివాస సుధీశ్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలనే సత్సంకల్పంతో ఆ రోజు కేవలం 1.5 సంవత్సరం 2 సంవత్సరాల వ్యవధిలోనే 86% పనిని పూర్తి చేసినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇంకా కేవలం 14% మాత్రమే పనులు పెండింగ్ ఉన్నాయి. వీపాట సమీపం వరకు కూడా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఆదనపల్లి అయినటువంటి విలేజ్ దగ్గర ఉండేటువంటి లిఫ్ట్ మాత్రమే పనిచేయగలిసినటువంటి పరిస్థితి. అక్కడ లిఫ్ట్ పనిచేస్తే రామకుప్పం మండల పరిధిలో వర్దికుప్పం దగ్గరికి నీళ్లు వచ్చేస్తాయి. వర్దికుప్పం దగ్గరికి వచ్చేస్తే నేరుగా అవి నీళ్లు ఎటువంటి లిఫ్ట్లు కూడా లేకుండా సోగడపల్ల చిన్న చెరువు వరకు కూడా ఇప్పుడుండే కాలువపైనే అన్ని నిర్మాణాలు పూర్తయిపోయినాయి కాబట్టి సోగడపల్ల చిన్న చెరువు వరకు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి. సోగడపల్ల చిన్న చెరువు దగ్గర అక్కడ కట్టినటువంటి ఆక్టిడెంట్ ఏదైతే ఉందో వారదైతే నీటి నీళ్లు వెళ్ళడానికి పెట్టే నిర్మించే కాలువకి రెండు వైపులా కూడాను ఆ మరమ్మతులు చేసి ఆ కాలువ నిర్మాణం కనుక పూర్తి చేస్తే మట్టి తోలి కాలువ చేసేస్తే సోగడపల్ల పెద్ద చెరువు వరకు నీళ్ళు వెళ్ళిపోతాయి. సోగడపల్ల పెద్ద చెరువు వరకు నీళ్ళు వెళ్ళిందిరా అంటే తర్వాత నీళ్లు యథావిధిగా అటు మన సీబండపల్లి మీదుగా గుడిపల్లి మండలానికి, గుడిపల్లి మండలం నుంచి కుప్పం మండలానికి పోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఆ నిర్మాణము గత 1.5 సంవత్సరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము కార్యక్రమాన్ని కొనసాగించకుండా ఆపేసింది. కాబట్టి మేము ఒక పాదయాత్ర చేయాలని నిన్న నిర్ణయం చేసుకోవడం జరిగింది. అది ఈ రోజు చేసుకున్నటువంటి నిర్ణయం కాదు. సుమారు 6 మాసాల నుంచి మేము కార్యాచరణ ప్రణాళిక చేసుకుంటూ 24/8 స్టార్ట్ చేయాలంటే కరోనా ఉంది కాబట్టి వద్దు అని అధికారులు చెప్పారు. మళ్ళా వాయిదా వేసుకున్నాం. రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా పోయి ముఖ్యమంత్రిని కలిసి అర్జీ ఇచ్చి మా కార్యక్రమాన్ని మేము వెంటనే కొనసాగిస్తామని కూడా చెప్పారు. వాళ్ళ మాటలు కూడా విన్నాం. అయినప్పటికీ కూడా కార్యక్రమాన్ని కొనసాగించలేదు. ఇప్పుడు 26 మంది నుంచి చేయాలని అనుకుంటే నాకు అర్థం కావడం లేదు. 24వ తారీఖు సాయంత్రం ఒక స్టేట్మెంట్ ఇస్తారు రూలింగ్ పార్టీ వాళ్ళు మేము అడ్డుకుంటామని. 25వ తారీఖు సాయంత్రం పొందికి వాట్సాప్లో మెసేజ్లు పెడతారు. 30 లక్షల ఇండ్ల పట్టాలకు చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్లారు. 25,000 పట్టాలు కుప్పం నియోజకవర్గంలో ఇవ్వాలి. కాబట్టి దానిపైన మేము రామకుప్పం వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి కుప్పం వైఎస్ఆర్ విగ్రహం వరకు పాదయాత్ర చేస్తామని స్టేట్మెంట్ ఇస్తారు. మరలాను అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గోడౌన్ లో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ దగ్గరికి మాకేమో నిబంధనలు, మమ్మల్ని అందరినీ అవసరం చేశారు, వాళ్ళని కూడా చేసినామండి చెప్పారు డీఎస్పీ గారు, సీఈలు. చివరగా వేల సంఖ్యలో వాహనాలతో ఇష్టానుసారం 7 గంటలకే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ దగ్గరికి రావడము